హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో సంకష్ట చతుర్థి వ్రత ఫలితం గురించి తెలుసుకుందాము. కృతవీర్యుడు, పరమధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగిన వాడు, పుణ్యాత్ముడయ్యుండి కూడా అతడికి ఎంతకాలానికి సంతాన భాగ్యం లేదు. అప్పుడతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహం పొందలేకపోయాడు. దీనికి కారణం అతడి పూర్వజన్మలలోని సంచిత కర్మలు బలీయంగా ఉండడమే. జన్మాంతరీయమైన ఇతడి పాపం ఏ విధంగా నశించిందో చూడండి. అంతకంటే ముందు ఇతడి పూర్వచరిత్రను తెలుసుకుందాం. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఇతడి దర్శన మాత్రంల చేతనే సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. ఇతడు సందర్భంలో డబ్బు కోసం 12 మంది అమాయకులు, సత్పురుషులు అయిన బ్రాహ్మణోత్తములను దారుణంగా హత్య చేస్తాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతడిని తర్వాత జన్మలో, అంటే కృతవీర్యుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తుంది. అయితే ఇంతటి కఠినాత్మకుడు దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల ఒకసారి, మరోసారి అదే జన్మలో, చివరిసారి కూడా అదే తిథిలో మరణించడం వల్ల ఆ తర్వాత జన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మిస్తాడు. అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడో చూడండి. అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం. ఆ రోజు ఈ కఠినాత్మకుడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఈ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి, గణపతి తొందరగా రా అంటూ కొడుకును పిలుచుకుంటాడు ఈ కఠినాత్ముడు. ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం. ఆ రోజునే అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా కానీ, ఎవరైనా కానీ గణపతిని ఒకసారి కనుక స్మరిస్తే చాలు, అతనికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. కఠినాత్ముకుడికి కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యం లభించింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ దినాన అతడు మరణించడం వల్ల వైనయాక లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వల్లనే మరుజన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగకుండా పోయింది. అయితే కృతవీర్యుడు కనుక ఒక సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగగలదని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళంలోని మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చంద్రోదయ సమయాన ఓ శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. విధి విధానంతో సాధకుడు ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. శమి వృక్షం మొదట్లో కూర్చొని ఉపవాస దీక్ష పరాయణుడై గణపతి మంత్రాన్ని సాయంత్రం అయ్యేంత వరకు వ్రతమాచరించే పవిత్ర దినాన జపించాలి. వ్రతమాచరించే సంవత్సర కాలం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. శ్రావణ మాసంలో 7 లడ్లను, భాద్రపద మాసంలో దది భక్షాన, ఆశ్వేజ మాసంలో ఉపవాసం, కార్తీక మాసంలో పాలను కానీ లేదా పానకాన్ని కానీ తీసుకోవాలి. మార్గశిరంలో నిరాహారాన్ని, పుష్యమాసంలో గోవుమూత్రాన్ని మరియు పానకాన్ని, మాఘమాసంలో తిలాల్ని, ఫాల్గుణ మాసంలో చక్కెరను మరియు ఆవు నెయ్యిను, చైత్రమాసంలో పంచగవ్యాన్ని, వైశాఖలో పుష్కర విత్తనాలను, జ్యేష్ఠమాసంలో ఆవు నెయ్యితో కూడిన భోజనాన్ని, ఆషాఢమాసంలో మధ్యభక్షణము చేయాలి. ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగాను నియమపూర్వకంగాను ఒక సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారి సమస్త సంకష్టాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యభ్రష్టులకు తిరిగి రాజ్యం ప్రాప్తిస్తుంది. ఇంతెందుకు వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి. అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రత మహత్యం. అంటే ఒక మాటలు చెప్పాలంటే గణపతిని మించిన వరదైవం మరొక్కరు లేరు. బుద్ధిమంతుల్లో వరిష్ఠుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడైన గణపతికి నేను నమస్కరిస్తున్నాను. ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యమన్నది ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉండదు.